హాయ్ అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన అలనాటి కథలు గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రాసిన మోహన మురళి ఎనిమిదవ భాగం ముగింపుకొచ్చేసాం మనం ముందు జరిగినది విష్ణువర్ధన్ రావుకు అనుకోకుండా కొన్ని కారణాల వల్ల వినకూడని కొన్ని మాటలు వినడం వల్ల గుండెల్లో పోటు వస్తుంది వంశీ వెంటనే స్పందించి ఇంజెక్షన్స్ మాతర్లు ఇస్తాడు అయితే అక్కడ ఆనంద్ అందరికీ వీళ్ళేదో కుట్ర పన్నుతున్నారని వంశీ తమ అంకుల్ని చంపేస్తాడని అందరికీ చెప్తాడు అందరూ వీళ్ళ మీదకి వస్తారు రంగనాథ్ పిస్టల్తో బెదిరించడంతో అందరూ వెళ్ళిపోతారు ఇలా సాగుతూ ఉంది కథ తర్వాత ఏం జరుగుతుంది ముగింపు ఏమవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం జయలక్ష్మి అడిగింది బాబు మందులన్నీ సరిపడా ఉన్నాయా ఉన్నాయండి అన్నీ ఎక్కువగానే తెచ్చాను మొన్న నేను బజారుకు వెళ్ళినప్పుడు పూర్వం లేని మందుల అవసరము రోగాలు ఇప్పుడు అసలు ఎందుకు వస్తున్నట్లు వంశీ ఇక్కడ ఒక డాక్టర్ అంటూ లేనప్పుడే వీళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళకేమీ జాగ్రత్తలు నేర్పి ఇంకా ఆరోగ్యవంతుల్ని చేయలేదా ఈ రోగాలు వస్తాయని ఎందుకనుకున్నావు వంశీ కొన్ని క్షణాలు ఆ దీపకాంతిలో తండ్రిని చూస్తుండిపోయాడు తర్వాత నెమ్మదిగా జవాబిచ్చాడు డాడీ కన్నబిడ్డను కూడా నేరం చేస్తే క్షమించరు మీరు అందుకే మీరెంత కోపిష్ఠులైనా నాకు ఇష్టం ప్రశ్న అందరి ఎదుట నిలబెట్టి దోషిని అడిగినట్లు అడిగారు మీరు అవును వంశీ నేను కన్నతండ్రిని గనుక అధికారంగా అడుగుతున్నాను కానీ అందరి మనసులలో ఈ రకం ప్రశ్నలు ఉండబట్టే నీపై గౌరవం దిగజారిందని నేను అనుకుంటున్నాను నువ్వు తప్పతాగి రాత్రిలు ఇక్కడ అల్లరి చేస్తున్నావని నాకు ఆకాశరామన్న ఉత్తరాలు వస్తున్నాయి డాడీ భూమిలోకి కృంగిపోతున్న ఆర్తనాదంలా ఉన్నదా స్వరం అతడు చివాలున జయలక్ష్మి వైపు తిరిగి ఆమె వైపు తదేకంగా చూశాడు జయలక్ష్మి బాధగా నవ్వింది వంశీ నాకు నీపై అనుమానం లేదయ్యా మీ నాన్నగారు దూరంగా ఉన్నారు కనుక ధూర్తులు వ్రాసినవి నమ్మారు నీ బుద్ధిమంతతనం నాకు తెలుసు కానీ నాకు కొన్ని సందేహాలున్నాయి ఈ మధ్య బజార్ నుండి వస్తున్న బిల్లులలో నువ్వు వైన్ బాటిల్స్ కొన్నట్టు పెద్ద పెద్ద మొత్తాలలో నాకు బిల్లులు వస్తున్నాయి ఆ ప్యాకేజెస్ తెచ్చి జాన్ స్వయంగా నీ గదిలో ఉంచడం కూడా చూశాను నీ బుద్ధి అటువంటిది కాదని నాకు తెలుసు మురళీ కూడా అలాగే అన్నది కానీ అడిగితే బాధపడతావని నేను ఇంతకాలం అయోమయంలో ఉన్నాను అంది జయలక్ష్మి నా పేరున వైన్ బాటిల్సా మీరు నమ్మారా ఆంటీ నువ్వు చెప్పు సమాధానం ఉస్సూరంటూ నిట్టూర్పు బయల్ వెడలింది వంశీ నుండి ఆంటీ క్షమించాలి నేనేం చెప్పలేను ఈ విషయాలు మందుల పెట్టెలు మినహా ఇవి నా గదిలో ఉండడం నాకు తెలియదు మరి కానీ చెప్పు వంశీ కొన్ని విషయాలు దాచిపెట్టడం వల్ల కూడా ఎన్నో ప్రమాదాలు ఉంటాయి ఇటీవల ఎన్నో రాత్రులు నువ్వు నీ గదిలో లేవు అమ్మ క్షమించండి నేను మధ్యలో మాట్లాడుతున్నాను అంటూ మాణిక్యం చెప్పింది జాన్ ఈ మధ్య చాలా మారిపోయాడండి పది పదకొండు అయ్యాక రాత్రిలు మీరు బయటకు రారు కదా ఇక ఆడు అలాంటోళ్ళు ఆడింది ఆటగా ఉంది సారా తాగి తందనాలు ఆడుతున్నారు రోగమని చెప్పి పడక వేస్తున్నారు పని తెప్పించుకోవడానికి వంశీబాబు మంచి మందులు ఇయ్యలేదని యాగి కూడా మొదలెట్టారు రోజు వంశీబాబు మురళమ్మ కూడా వాళ్ళని మందులించుతున్నారు బుద్ధులు చెబుతున్నారు పెద్దయ్య గారు అమ్మగారులు మనస్సు కష్టపెట్టుకుంటారు ఆరికి ఈ గొడవ చేరనియద్దు మనమే ఎలాగో ఈ అలవాటు మాన్పించాలి అని మురళమ్మగారు మరీ మరీ చెప్పి మా నోళ్లు కట్టేశారమ్మా ఎవరం ప్రయత్నిస్తే ఏం లాభమమ్మా బాబు చెప్పడం జాన్గాడు ఆ ఆనందా క్షమించాలమ్మా చిన్న బతుకుతో పెద్ద మాట మాట్లాడానేమో ఎప్పుడు బాబుతో గుసగుసలే జాన్గాడు పొగరెక్కిపోయాడు ఈ మధ్యన అమ్మగారు మీ కడుపున బిడ్డలున్నప్పటికీ మురళి వంశీబాబులాగా ఇంతగా మీ పరువు గౌరవాల కోసం ఇదెవ్వరేమో తల్లి కోట్లలో ఎన్నదగ్గ బిడ్డలు ఇద్దరు అంది మాణిక్యం జయలక్ష్మి కన్నీరు ఒత్తుకుంటూ అన్నది ఇవన్నీ ఇదివరకే తెలియాల్సింది నాకు చాలా కాలయాపన జరిగిపోయింది ఇప్పుడేది దారి చూడగా ఆనంద్ ఇక్కడ ముసలంగా చేరాడన్నమాట ఆంటీ నన్ను క్షమించండి ఇవన్నీ దాచిపెట్టినందుకు అంటున్న వంశీని తలనిమిరింది జయలక్ష్మి రంగనాథ్ కొడుక్కి చేరువుగా వచ్చి భుజం తట్టాడు ప్రశంసాపూర్వకంగా కొమ్ములు మలిచిన నేరస్తులను లొంగదీసిన రంగనాథ్ ఉన్నాడమ్మా మీ దగ్గర ఇప్పుడు భయపడవద్దు ఆనంద్ పీడ వదిలించాలి ఆ వెనుక కుతంత్రం ఏమైనా ఉన్నా అణిచివేస్తాను నేను అంతలో ఒక చిన్న రాయి వచ్చి పడింది వారి మధ్యన కోపంగా అటు చూశాడు రంగనాథ్ రివాల్వర్ గురిచేస్తూ అలా రాళ్లు విసురుకుంటూనే ఒక ఆకారం తమ వైపు వస్తోంది డాడీ రానియండి అతడు పాపం పిచ్చివాడు చాలా రోజుల నుంచి ఇక్కడే బ్రతుకుతున్నాడు అన్నాడు వంశీ ఏమిటి అవును బాబు గారు ఆ మధ్య అయ్యగారు వచ్చే దారిలో కనిపిస్తే తీసుకొచ్చి ఇక్కడ పడేశారు పాపం అందరూ రాళ్లతో కొట్టి బాధపెడుతున్నారట తోచినప్పుడు తనే అడుగుతాడు కానీ మనం పెట్టినా అన్నం తినడు ఎవరినీ ఏం చెయ్యడు నవ్వుతూ ఏడుస్తూ తిరుగుతుంటాడు రాళ్ళు విసురుకుంటూ అని మాణిక్యం చెబుతుండగా ఆ ఉన్మాద వ్యక్తి దగ్గరగా వచ్చాడు మాణిక్యాన్ని చూసి దీనంగా అన్నం పెట్టమన్నట్టు పొట్ట మీద కొట్టుకుంటూ అడిగాడు రారా పిచ్చినాయనా ఈరోజు గొడవల్లో అన్నమే మర్చిపోయాన్రా వండడం ఏముంటే అదే పెడతాను దా చేతిలోని రాళ్ళన్నీ పారేసి తల పిచ్చిగా గోక్కుని మాణిక్యం పల్లెంలో తెచ్చి ఇచ్చిన పదార్థాన్ని వరండా చివర కూర్చుని తినడం మొదలుపెట్టాడు రంగనాథ్ చూపులు అతడిపైనే ఉన్నాయి అన్నం కెలుకుతూ పిచ్చిగా తిన్నాడు కానీ ఆబగా తినలేదు కొంత అటూ ఇటూ పారవేసి ఆఖరి ముద్దను తలపై పెట్టి రుద్దుకుంటూ వెళ్ళిపోయాడు ఇతడు వచ్చి ఎన్నాళ్ళైంది రంగనాథ్ ప్రశ్న ఆరు పైన అయిందండి అప్పుడప్పుడు వచ్చి అయ్యగారి కాళ్ళ దగ్గర పడి కూర్చుంటాడు పెద్ద పెద్దలు వచ్చినా కదలడు అయ్యగారికి జాలి పాపం ఏమి అనరు అక్కడంతా ఏం చేస్తున్నారో ఓసారి చూసి వస్తాను జాగ్రత్త వంశీ ఇక్కడ అన్నాడు అలాగేనండి సవ్వడి కాకుండా వెళ్ళిన రంగనాథ్ జనం అందరూ గుమిగూడి ఒకే తావన కూర్చొని మాట్లాడుకోవడం గమనించాడు ఆనంద్ బాబు పోలీసుల్ని తీసుకొస్తానన్నాడు ఇంకా రాలేదేం ఒకరి ప్రశ్న అది ఏరా ఇంతకు మనం తప్పుదారిన నడుస్తున్నామని అనుమానంగా ఉందిరా అని ఇంకొకతడు అంటున్నాడు ఒక స్త్రీ అంటున్నది తప్పా తప్పున్నరా తాగుడు పోయించుతున్నాడని మీకు కళ్ళు మూసుకుపోయినాయిరా ఏమో పెద్దోళ్ల గొడవల్లో తల దూర్చకూడదనుకుంటూనే మళ్ళీ గడ్డి తింటున్నాం మా ఊరిలో ఒక ధనవంతుడి దగ్గర కిరాయికి కుదిరి అడ్డమైన పని చేసే కదా నేనిలా జైళ్లపాలైనది నోళ్లు ముయ్యండి సన్నాసి ముఖాలారా పొద్దెల్లా ఈ పనుల్లో కొట్టుకోకుండా మనకి బాగా డబ్బిచ్చి ధనవంతుల్ని సేత్తానన్నాడుగా ఆనంద్బాబు ఊరుకోండి ఇక జాన్ ఇన్నాడంటే ప్రాణాలు తీసేయగలడు రంగనాథ్ గమనించాడు జాన్ అక్కడ వారిలో లేనట్టు మరి ఎక్కడున్నట్టు భవంతి చుట్టూ ఉన్న అంగనాలన్నీ జాగ్రత్తగా తిరుగుతున్న అతడికి ఎక్కడో గాజు అద్దం భల్లున పగిలిన శబ్దం వినవచ్చింది జాగ్రత్తగా విన్నాడు దూరంగా ఎవరో గబగబా నడిచిపోతున్న శబ్దం ఎండుటాకుల గలగలలు గబగబా అటు వెళ్ళాడు పిచ్చివాడు జాన్ ముష్టియుద్ధం చేస్తున్నారు ఆ అంధకారంలో పారిపోవాలని ప్రయత్నించుతున్న జాన్ ను పిచ్చి మనిషి అటకాయించుతున్నాడు శతవిధాల రంగనాథ్ కు కొంతసేపు ఏం చేయాలో స్ఫురించలేదు ఇక్కడ ఈ ఇద్దరి గలాటాకు కారణం తెలియదు అక్కడ ఏం జరిగిందో విష్ణువర్ధన్ రావు వద్ద కూడా హడావుడిగానే ఉన్నది గట్టిగానే మాటలు వినవస్తున్నాయి పిచ్చివాడెటూ పోడు జాన్ను మాత్రం పోనీయరాదు ఏదో జరిగింది మాజీ పోలీస్ అధికారి అయిన అతడికి జాన్ను లొంగతీయడం నిమిషాలలో పని అయ్యింది రివాల్వర్ బెదురు వల్ల జాన్ తప్పనిసరిగా లొంగిపోయాడు అతడిని కాలరు పట్టి ఈడ్చుకు వచ్చి ఒక గదిలో పెట్టి బోల్టు బిగించిన తర్వాత రంగనాథ్ అటు విష్ణువర్ధన్ రావు గదివైపు పరుగున వెళ్ళాడు అక్కడి దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు అతను జయలక్ష్మి మురళి గుండెలవసేటట్లు ఏడుస్తున్నారు వంశీ నర్సు సాయంతో విష్ణువర్ధన్ రావుకు ఏవేవో ఇంజెక్షన్స్ చేస్తున్నాడు బ్లడ్ ప్రెషర్ చూస్తున్నాడు విష్ణువర్ధన్ రావు ఒకటే ఆయాసంతో రొప్పుతున్నాడు శరీరమంతా చెమటలు పడుతోన్నది కుదురుగా పరుండని అని బాధతో అవస్థపడుతున్నాడు ఏమిటి అని అతను నాలుగు సార్లు అడిగాక మురళి నుండి జవాబు వచ్చింది దీనంగా పదకొండు ప్రాంతంలో అంకుల్కు వేడిపాలు ఇమ్మని చెప్పారు వంశీ అలాగే ఇచ్చాను అవి త్రాగాక అంకుల్కి చాలా బాధగా ఉందట చెబుతూ ఇంకా ఏడ్చింది మురళి మురళిని ఒకసారి యగాదిగా చూసి వంశీ వైపు తిరిగాడు అతను వంశీ మాటిమాటికి నాడి చూస్తూ బ్లడ్ ప్రెషర్ చూస్తున్న వంశీకి మాట్లాడే సమయం కూడా లేదు నర్సుకు మాటిమాటికి ఏదో పురమాయిస్తున్నాడు వంశీ విషప్రయోగమా అన్నాడు రంగనాథ్ అనుకుంటున్నాను నిట్టూర్పుపై నిట్టూర్పు ఎగుతన్నుకు వస్తోంది వంశీకి త్వరగా పట్నం పోదాం అంత వ్యవధి లేదు ఇక్కడే విషం బయటికి తీసేయాలి రోగి ముక్కులో నుండి గొట్టాలు పంపి వాటి ద్వారా బయటకు కడుపులో ద్రవాన్ని లాగుతుంటే రంగనాథ్ చూడలేక ఇటు తిరిగాడు పాలు నువ్వే కాచి తెచ్చావా మురళిని తీక్షణంగా అడిగాడు రంగనాథ్ మురళి అతడికి రెండు చేతులు జోడించి జవాబు చెప్పింది నాకేమీ తెలియదు అంకుల్ మాణిక్యం కాచిన పాలు తెచ్చి ఇచ్చింది ఇస్తే అవి నేను ఆయనకు లేపి పట్టాను అంతే నన్ను నమ్మండి అంకుల్ అని బోరు బోరున ఏడవసాగింది ఏడ్చి ఏడ్చి జయలక్ష్మి కనులలో నీరు కూడా మిగులలేదేమో విరాగినిలా కూర్చున్నది దైవ ప్రార్థన చేస్తూ మరొక వంక గోపెమ్మ కూడా దైవానికి మ్రొక్కుకుంటూ ఉన్నది బెదురుగా ఒక మూల ముడుచుకు నిలబడిన మాణిక్యాన్ని రంగనాథ్ చూపులతోనే తినివేస్తూ అడిగాడు పాలు ఎప్పుడు కాచావు మాణిక్య నోరు తడారిపోయింది ఏమో చెప్పాలని పెదవులు కదిపినా శబ్దోచ్చారణ బయటకు రావడం లేదు కనులలో నీరు కాలువలు కట్టి జాలువారుతున్నది నిన్నే చెప్పవేం పరిసరాలు అదిరిపోతున్నాయి అతడి కంఠానికి అంతలో బయట విపరీత కోలాహలమేదో వినవచ్చింది గూర్కా పరుగుపరుగున వచ్చాడు రొప్పుతూ పెద్ద పోలీస్ బలగం వచ్చిందయ్యా గేట్లు తిరగమంటున్నారు రంగనాథ్ గూర్కాకు తాళాలిస్తూ తాను ఎదురు వెళ్లాడు రక్షక భటుల లారీలు ప్రహారీ చుట్టూ కాపలాగా నిలబడ్డాయి లోని ప్రజలెవరూ బయటికి పోయే వీలు లేని విధంగా పోలీస్ జీప్ లోనికి దూసుకువచ్చి లోపలి ప్రహారీ కూడా దాటి వచ్చి ఆంగణంలో ఆగింది అందుండి అసిస్టెంట్ పోలీస్ సూపరిండెంట్తో పాటు బలగం దూకినట్టే దిగారు ఆ వెనుకనే ఆనంద్ ఆండాళ్ళు ఆమె భర్త రామకృష్ణారావుల కారు వచ్చి ఆగింది నా అన్నం చంపేశారా శోకాలతో లోనికి పరిగెత్తింది ఆండాలు అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ రంగనాథ్ని చూశాడు జీప్ దిగుతూనే వెంటనే సెల్యూట్ చేస్తూ సార్ మీరిక్కడున్నారేమిటి అని అడిగాడు ఆశ్చర్యంగా ఆనంద్ ఏఎస్పి వద్దకు పరుగున వచ్చి ఆవేశంగా అన్నాడు ఏఎస్పి గారు ఈయనేనండి ఈయనే మా మావయ్య గారిని తిట్టినది ఈయన కొడుకే ఇక్కడ డాక్టర్ ఆయనకు వైద్యం జరగనీయడం లేదు ఈయన్ని ముందు అరెస్ట్ చేయండి అన్నాడు ఆనంద్ ఆనంద్ను నిరసనగా చూస్తూ ఏఎస్పి రంగనాథ్తో లోనికి నడిచాడు నువ్వు డాక్టర్ని తీసుకురాలేదేం ఆనంద్ డాక్టర్ని తెస్తానన్నావుగా నిశ్చితంగా చూస్తూ అడిగాడు రంగనాథ్ రామకృష్ణరావు అతి తీక్షణంగా అధికారంగా అన్నాడు సూపరెండెంట్ గారు మీరు మీరు పోలీస్ ఆఫీసర్లైతే అవ్వచ్చు కానీ నేను కంప్లైంట్ ఇచ్చిన ప్రకారం మీరు యాక్షన్ తీసుకోవాలి ష్యూర్ అంటూ ఏఎస్పి రంగనాథ్ను అడిగాడు సార్ నేను మిమ్మల్ని మీ ప్రతిభను ఎరుగుదును మీరు నాకు గురువులు మీ క్రింది ఉద్యోగిగా పనిచేసినప్పుడు మీ ఘనత నాకు తెలుసు కానీ ఈ ఫిర్యాదు మరి అతడి అర్థోక్తిలో అసహాయత ఉన్నది రంగనాథ్ గంభీరంగా అన్నాడు మీ డ్యూటీ మీరు చేయాలి కదా కానీ కంప్లైంట్ ఏమిటి అడిగాడు అతడు తీసి చూపిన కాగితాన్ని చూశాడు విష్ణువర్ధన్ రావు ఆస్తి కోసం అతడిని హత్య చేస్తున్నారనే ఫిర్యాదు నేరస్తులు రంగనాథ్ వంశీ మురళి జయలక్ష్మి రంగనాథ్ మోహన్లో కళ తరిగిన ధైర్యం వీడలేదు జ్ఞానపూరితమైన చిరుహాసం చేశాడు మిస్టర్ అక్తార్ మీరు విష్ణువర్ధన్ రావు గారిని కూడా ఎరుగుదురు ఆయన స్థితి ప్రమాదావస్థను దాటే వరకు మీరు ఆండాళ్ళు భర్త రామకృష్ణరావు ఏఎస్పి అక్తార్తో అన్నాడు అధికారంగా మిస్టర్ అక్తార్ ఇక్కడకు మీరు వచ్చింది వాళ్ళ మాటలు విని మర్యాదలను అందుకోవడానికి కాదు నాకు గల పరపతి తెలుసా మీకు మినిస్టర్స్ ద్వారా యాక్షన్ తీసుకునేలా చేయగలను మీరు నా బావమర్దికి విషం పెట్టిన వాళ్ళను అక్తార్ క్రోధ గాంభీర్యాలతో అతడిని చూశాడు మిస్టర్ విషప్రయోగం జరిగిందని మీరు సాయంత్రమే ఇచ్చిన రిపోర్ట్లో ఉన్నది హత్య జరిగిందని కూడా రాశారు మీకెలా తెలుసు సాయంత్రమే ఇవన్నీ రామకృష్ణరావు మాటలకు తడుముక్కుంటుండగా ఆండాళ్ళు బిగ్గరగా అర్చింది మా అబ్బాయి ఇక్కడే ఉండేవాడు వాడు మధ్యాహ్నమే ఫోన్ చేసి చెప్పాడు మాకు అంది కుమిలి కుమిలి ఏడుస్తున్న జయలక్ష్మి తాను ఏ పాపం ఎరగనంటూ ఆమె పాదాలు పట్టి రోదించుతున్న మాణిక్యము కూడా రోదనమాని ఇటు చూడసాగారు ఆ సమయంలో పిచ్చివాడు సుడిగాలిలా లోనికి వచ్చాడు అందరూ బయటకు తరిమే ప్రయత్నం చేస్తుండగా మాణిక్యం పాపం ఆకలిగా ఉన్నట్లుంది కొట్టకండి నేను తీసుకుపోయి అన్నం పెడతాను అంటూ అడ్డుకుంది పిచ్చి మనిషిలో పిచ్చిచూపులు వెకిలినడక లేవు పెద్ద ఆరిందాగా మాణిక్యానికి జయలక్ష్మికి చిరునవ్వుతో నమస్కరించాడు తిన్నగా ఏఎస్పి అక్తార్ వద్దకు వెళ్ళి తన గుర్తింపు పత్రాన్ని చూపుతూ సెల్యూట్ చేశాడు మాజీ పోలీస్ ఆఫీసర్ రంగనాథ్ కూడా విస్మయంగా చూశాడు కానీ అంతలో తేరుకుని తల పంకించాడు సార్ ఇక్కడి అన్ని వివరాలు ఎప్పటికప్పుడు నోట్ చేసిన పుస్తకం ఇదిగో విష్ణువర్ధన్ రావు గారికి విషప్రయోగమే జరిగింది కానీ ఇక్కడుండే జాన్ అనే వ్యక్తి ద్వారా ఆనంద్ చేయించాడు అన్నాడు వెంటనే ఆండాళ్ళు ఆకాశమంటే స్వరంతో తిట్లు ప్రారంభించింది అఖ్తార్ తనతో వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్కు ఆర్డర్స్ జారీ చేశాడు ఇన్స్పెక్టర్ శామ్యూల్ ఎవరూ ఎక్కడకు పోకుండా చుట్టూ కాపలా పటిష్టంగా చూడు ఈ గదిలో విష్ణువర్ధన్ రావు గారికి వైద్యం చేస్తున్న డాక్టరు నర్సు శ్రీమతి జయలక్ష్మి గారు మినహా ఎవ్వరూ వద్దు నడవండి అంతా బయటకు అన్నాడు ఆనంద్ ఒడివడిగా కిటికీ దశ పోతుండడం గమనించిన పిచ్చివాడు ఒక్క దూకుతో అతన్ని చేరి షర్ట్ కాలర్ పట్టి ఈడ్చి తెచ్చాడు గింజుకుంటున్న ఆనంద్ అక్తార్ భీకరమైన చూపులకు జడిసి మామూలుగా నిలబడ్డాడు అక్తార్ అన్నాడు రంగనాథ్తో సార్ ఇతడు రహస్య పరిశోధన జరిపిన మా ఇన్స్పెక్టర్ విజయ్ నేను మీకు వివరాలన్నీ చెప్పగలను ఇప్పుడు అందరూ బయటకు నడిచారు ఆండాళ్ళు రామకృష్ణరావు ఆనంద్ల చుట్టూ పోలీసులు నిలబడ్డారు ఆనంద్ రామకృష్ణరావుల చేతులను సంఖ్యల్లో అలంకరించాయి లాన్లో కుర్చీలలో కూర్చున్న రంగనాథ్ ఏఎస్పీల వద్దకు విజయ్ జాన్ను చేతులు కట్టి తీసుకువచ్చాడు రంగనాథ్ హారాటంగా అన్నాడు మిస్టర్ అక్తార్ ఈ మాటలన్నీ తర్వాత కూడా వినవచ్చు లోపల విష్ణువర్ధన్ రావు అదే సమయంలో వంశీ బయటకు వచ్చాడు అంకుల్కు ప్రమాదావస్థ దాటింది మీరు వచ్చి చూస్తే చూడండి కానీ ఎక్కువ మాట్లాడించవద్దు అన్నాడు రంగనాథ్ అక్తార్కు వంశీని పరిచయం చేశాడు ఈ తరుణంలో మరొక జీప్ వచ్చింది దానిలో వైద్య పరికరాలు ఇద్దరు నర్సులతో దిగిన వ్యక్తిని తమ స్పెషల్ డాక్టర్గా అక్తార్ పరిచయం చేశాడు డాక్టర్ మీరు మిస్టర్ వంశీకి అవసరమైన సాయం చేయండి విష్ణువర్ధన్ రావు గారు త్వరగా కోలుకోవాలి ఎస్ విత్ ప్లెజర్ ఆశ్చర్యంగా చూస్తున్న వంశీ రంగనాథులకు వివరించాడు అక్తార్ నాకు విజయ్ రాత్రి ఎనిమిది గంటలకే ఫోన్ చేశాడు ఇక్కడ పరిస్థితి అనుమానకరంగా ఉన్నదని మరలా మేము అంతా సన్నాహంతో వస్తుండగా తెల్లవారుజామున మూడు గంటలకు ఫోన్ చేశాడు విష్ణువర్ధన్ రావు గారికి జరిగిన విషప్రయోగం గురించి క్లుప్తంగా చెబుతూ డాక్టర్ను తెమ్మన్నాడు ఆ ఏర్పాట్లు చేసి వచ్చాను డాక్టర్ అప్పుడు ఇంటి దగ్గర లేరు మెసేజ్ వదిలి వచ్చాము డాక్టర్తో కలిసి లోనికి వెళ్తూ వంశీ అన్నాడు ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ అక్తార్ గారు మురళి అనే అమ్మాయి చాలా కలవరపడి ఉన్నారు ఏమీ తినలేదు త్రాగలేదు నిన్నటి నుండి వారిని ఇక్కడ మీ వద్దనే కూర్చుండనియండి గోపెమ్మగారిని మాణిక్యాన్ని వంటగదిలోకి పంపి కాఫీ పలహారాల ఏర్పాటు చూడనియండి ముందు మురళికి గారికి వేడి పాలో కాఫీయో అవసరం చాలా టెన్షన్కులోనే ఉన్నారు వాళ్ళు అన్నాడు అక్తార్ అంగీకారంగా తల పంకించాడు జయలక్ష్మి మురళీలు వచ్చి కూర్చున్నారు జయలక్ష్మి అలసిపోయినట్లు కనులు మూసుకొని కుర్చీలో వెనక్కు వాలింది మురళి జయలక్ష్మి తలను సవరించుతూ నెమ్మదిగా అడిగింది ఆంటీ ఏమైనా తీసుకొస్తాను లోపలికి వెళ్ళమన్ అంతలో రాత్రి తన చేతితో విష్ణువర్ధన్ రావుకు పాలు పట్టడం గుర్తుకు వచ్చినట్లుగా పాలిపోయింది ఆమె ముఖం వద్దండి వద్దు నా చేతితో ఏమి ఇవ్వను అంది బలవంతంగా కన్నీరు ఆపుకుంటూ ఆ మాటలు నూతిలో నుండి వచ్చినట్లు ఉన్నాయి మురళి అంటూ రంగనాథ్ లేచి పట్టుకుని ఉండకపోతే క్రిందపడి ఉండేదే రిలాక్స్ మురళి ఇక అంతా తెలిసింది కదా అన్ని సమస్యలు దూరమవుతాయి బీ చీర్ఫుల్ అంటూ ఆమెని తన ప్రక్క కుర్చీలో కూర్చుండ చేసి మంచినీళ్లు తెమ్మన్నాడు అక్తార్ అడ్డు వచ్చాడు ఆగండి సార్ వంటగదిలో రాత్రి మిగిలిన మంచినీరు నుండి ఏదీ వాడవద్దు అన్నీ పరీక్షలకు పంపాలి జయలక్ష్మి నెమ్మదిగా చెప్పింది స్టోర్ రూమ్లో నుండి వేరే నెట్ గిన్నెలు తెచ్చి వేరే గదిలో ఈరోజు పట్టిన నీటితో చేయించండి వంటలు అంది ఇంతవరకు ఆండాళ్ళు శాపనార్థాలు వదులుతూనే ఉన్నది మధ్య మధ్య రక్షక ఆమెను అదిలించుతూనే ఉన్నారు జాన్ చచ్చిన పాములా నిలబడ్డాడు ఒకచోట విజయ్ నాలుగు తగిలించేసరికి అతడు అంగీకరించాడు నా రాకపోకలకు వీలుగా నేను పట్టపగలే స్టోర్ గది బయట తలుపు తీసి ఉంచాను రహస్యంగా అదను కోసం కనిపెట్టి ఉండి మాణిక్యం పాలు కాచి ఏదో తేవటానికి అటు వెళ్ళగానే ఇటు రహస్యంగా వచ్చి ఆ గిన్నెలో కలిపాను విషపు పొడి అన్నాడు జయలక్ష్మి నెవ్వెరపాటుతో చూసి అన్నది ఘాతకుడా అంతకు మించి మాట్లాడలేకపోయింది వరండాలో నుండి వింటున్న ఆనంద్ బిగ్గరగా అడిచాడు అయితే వాడినే తన్నండి ఉరి తీయండి మా మామయ్య గారికి సేవ చేసే అవకాశం లేకుండా మమ్మల్నిలా నిలబెట్టారేమిటి మేమేం నేరం చేశాం జాన్ రెచ్చిపోయి ఇంకా బిగ్గరగా అడిచాడు ఒరే ఆనందు ఏటి పెద్ద మనిషిలా చెప్తున్నావు నువ్వు కాదట్రా నా చేత ఇదంతా చేయించింది పాలగిన్నెలో కలిపేస్తే అది తాగిన అందరూ చస్తారని విషం తెచ్చి ఇచ్చింది నువ్వు కాదట్రా నీ మామ చస్తే ఆస్తి నీకు వస్తుందని అందులో నాలుగో వంతు నాకిస్తానని నువ్వనలేదు రంగనాథ్ అక్తార్ జయలక్ష్మీలు ఇంకా అక్కడి వారు ముఖముఖాలు చూసుకున్నారు అక్తార్ చివాలను లేచి జాన్ వద్దకు వెళ్లడము అతన్ని ఎడాపెడా వాయించడము లిప్తల కాలంలో జరిగిపోయింది ఆనంద్కు నీకు స్నేహం ఎలాగైంది చెప్పు అడిగాడు నేను పట్నం వెళ్ళేవాడిని సరుకులు కొనడానికి అక్కడ ఆనందే నాతో స్నేహం చేశాడు నేను చెప్తాను సార్ అని విజయ్ ముందుకు వచ్చాడు ఇక్కడ చేరి జీవితాలు బాగు చేసుకుంటున్న అందర్నీ మరలా తప్పుదారి పట్టించే పథకంలో ఉన్నారు ఆనంద్ అతని తల్లిదండ్రులు జాన్ ఆనంద్ కలిసి కార్లు స్కూటర్లు అపహరించారు ఆడపిల్లలను అపహరించి సర్వనాశనం చేశారు నేను సేకరించిన వివరాలన్నీ మీకు ఇచ్చిన ఆ పుస్తకంలో ఉన్నాయి ఆనంద్ కన్ను ఆస్తిపైనా మురళిపైన పడింది అందుకే ఇక్కడ చేరాడు ఆనంద్ తన పథకం సానుకూలం కావడానికి అక్తార్ అందరి దిశ చూశాడు ఆనంద్ ముఖం వాలినా ఆండాళ్ళు నోరు కొట్టుకుంటున్నది నా బిడ్డ ఏ పాపమూ ఎరగడు అంటూ అక్తార్ చెప్పాడు సార్ ఒక సంవత్సరం నుండి ఈ చుట్టుపట్ల అంతా ముఖ్యంగా టౌన్లో చిన్న పెద్ద నేరాలు విపరీతంగా జరుగుతున్నాయి కొన్ని పెద్ద నేరాల విషయంలో పాత నేరస్తులనందరినీ అరెస్ట్ చేయడం జరిగింది అయినా నేరాలు ఆగలేదు అందువల్ల మేము ప్రత్యేక నేర పరిశోధకులను రప్పించాము ఇక్కడ విష్ణువర్ధన్ రావు గారి వద్ద కొంతమంది పాత నేరస్తులు ఉన్నారనేది కూడా తెలిసింది నేరాలు రుజువు కానంత వరకు మన దృష్టి అందరిపైన ఉంటుంది కదా ఫలితంగానే విజయ్ను ఇక్కడికి పంపడం జరిగింది జాన్ రాత్రిళ్ళు పోయి నేరాలు చేసి ఉదయం ఇక్కడికి వచ్చేస్తున్నాడు థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా అంటూ కరచాలనం చేశాడు రంగనాథ్ నిన్న రామకృష్ణరావు ఆనందులు వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు కూడా మేము మా డ్యూటీ ప్రకారం కంప్లైంట్ నోట్ చేసుకున్నాం మాకు ఇక్కడ విషయాలేమీ తెలియనట్లే ఉన్నాం కానీ మాకు ఎప్పటి సమాచారం అప్పుడు తెలుపుతూనే ఉన్నాడు విజయ్ నిన్న మధ్యాహ్నం మీరు విష్ణువర్ధన్ రావు గారు ఘర్షణ పడటం కూడా మాకు తెలిసింది వీళ్ళిచ్చిన కంప్లైంట్లో కూడా మీ పేరు ఉన్నది అందుకే నేను ఇక్కడికి రాగానే నిజం తెలిసినా అలా ప్రవర్తించాను అతను మనస్ఫూర్తిగా నవ్వాడు ఆల్రైట్ మిస్టర్ నేను ఇటువంటి డ్యూటీలో తల వాడినేగా విజయ్ అక్తార్తో చెప్పాడు సార్ ఈ జాన్పై నిన్న అంతా నేను పూర్తి నిఘా ఉంచాను నెల నుండి వీడు రాత్రిళ్ళు తరచూ మాయమవుతున్నాడు నిన్న ఎక్కడికి పోకపోగా ఈ భవనం చుట్టూ తిరిగాడు నేను పిచ్చాడనే అనుకుని నిన్న మధ్యాహ్నం నా ఎదుటే ఆనంద్ జాన్ మాట్లాడుకున్న మాటలు వినండి విష్ణువర్ధన్ రావు గారి గదిలో ఉన్న ఈ టేప్ రికార్డర్ నేను కిటికీలో నుండి సంగ్రహించి వీళ్ళ మాటలను రికార్డ్ చేశాను చెట్టు కొమ్మల్లో ఉంచినందున ఇది వాళ్లకు కనపడలేదు వీళ్ళు మురళిని కూడా బెదిరించారు సార్ అన్నాడు బటన్ నొక్కగానే మాటలు వినవచ్చాయి ముందు ఆనంద్ గొంతు మురళి జాగ్రత్త కొద్ది రోజుల్లో నీవు నా ఆధీనంలోకి రాబోతున్నావు ఈ ఐశ్వర్యానికంతకు వారసుణ్ణి లోగడ నువ్వు నన్ను తిరస్కరించిన దానికి తిట్టిన దానికి ఫలితం చూడబోతున్నావు రేపు నువ్వు కటకటాల వెనుక ఉంటావు ఎల్లుండి నేనే వచ్చి నిన్ను జామీన్పై విడిపించుతాను నోరుమై విష్ణువర్ధన్ రావు గారితో చెప్పానంటే నీ అంతు చూడగలరు అది మురళి గొంతు ఆ వెంట వినపడింది ఆనంద్ నవ్వు వాడు వాడినే రక్షించుకోలేడు పోతున్నాడు స్వర్గానికో నరకానికో నిన్నిక ఏ దేవుడు రక్షించలేడు ఛీ నీతో నాకేం మాటలు మురళి కంటాం తర్వాత కొన్ని సెకండ్లు ఖాళీగా తిరిగింది టేప్ జాన్ గొంతు వినిపించింది ఏంటి ఆనంద్ ముసలోడి పని ఈ రాత్రి చూసేద్దామా వెన్నంటి ఆనంద్ స్వరం ఇంకా అనుమానమా ఇదిగో తిరుగులేని విషయం వాడి మందులోనో కాఫీలోనో కలిపేయి ఇవాళే జరగాలి సాయంత్రం ముసలాడితో రంగనాథ్ దెబ్బలాడటం అందరు చూశారుగా వాడి కొడుకే ఇక్కడ డాక్టరు డాక్టర్ని ప్రేమించింది మురళి ముగ్గురు కలిసి చంపారు అని అందరిని చక్కగా నమ్మించవచ్చు వీలైతే బీర్వాలలో వెదికి చూడు ముసలాడేమైనా వద్దు ఆనంద్ ఇక బీర్వాలు వెదికే పని కుదరదు ఇంతవరకు నీ ప్లాన్ బాగుంది ఇది కలిపేసి నేను తప్పతాగి పడుకుంటాను నాకేం తెలియనట్టు మంచిది తెల్లవారకు ముందే నేను పోలీసుల్ని తెస్తాను తప్పుడు రిపోర్టుతో అన్నాడు ఆనంద్ ఓయి తెలివి తక్కువవాడా బాగా ఆలస్యం చేసి తెల్లారకనే రా నేనిది ఇప్పుడే కలిపితే ఏ నిద్దట్లోనో పోవచ్చు ప్రాణం కానీ ప్రాణం పోకముందే పోలీసుల్ని తెచ్చావంటే వాళ్లే మళ్ళీ డాక్టర్లని పిలిచి ప్రాణం నిలబెట్టేయగలరు అన్నాడు జాన్ సరే జాన్ జాగ్రత్త వెళ్తున్నా ఆ మురళికి చూశావా ఎంత పొగురో అది నాకు దక్కకపోయిందా ఇక దాన్ని బ్రతకనివ్వకూడదు అది ఆనంద్ కంఠం రికార్డర్ కట్టేస్తూ అన్నాడు విజయ్ అందుకే నేను ఈ జాన్ వైపు పోకుండా ఆ పరిసరాలలోనే ఉన్నాను కానీ ఇతడు స్టోర్ గది దారి తెరిచిపెట్టుకున్నట్టు తెలియదు నేను రాత్రి మీకు మెసేజ్ అందించి వచ్చేసరికి వీడు విష్ణువర్ధన్ రావు గారి గదిపై వెంటిలేటర్ నుండి బయటకు వస్తూ కనపడ్డాడు నన్ను చూసి ఎవరోననే కంగారులో ఆ అద్దాన్ని బదులగొట్టాడు కూడా క్రిందికి దూకుతూ జాన్ ఏడుపు మొదలుపెట్టాడు బాబూ గడ్డి తిన్నది సాయంత్రం అంతా నేను ఆలోచించుకుంటూనే ఉన్నా అందుకే అవకాశం దొరికినా కలపలేదు విషం రాత్రి నా నానెత్తిన సైతాన్ కూర్చొని నా చేత ఈ పని చేయించింది అంటూ ఏడవసాగాడు జాన్ ఇక అతడితో ఎవరూ మాట్లాడలేదు అఖతర్ లేచి జయలక్ష్మితో అన్నాడు అమ్మా నేను సాయంత్రం మళ్ళీ వస్తాను విష్ణువర్ధన్ రావు గారు అప్పటికి కోలుకుంటారని డాక్టర్లు చెబుతున్నారు మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పండి మరి మీ ఈ బంధువులను నేను తీసుకుపోక తప్పదు అన్నాడు ఆమె మౌనంగా నమస్కరించింది ఆండాళ్ళు కృష్ణారావులకు కూడా సంఖ్యలు తగిలించబడ్డాయి నేనెందుకురా దుర్మార్గుడా ఆండాళ్ళు అరిచింది ఈ విషయాన్ని నువ్వే కొని నీ కొడుక్కి పంపావని మా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి గనుక అన్నాడు ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రావు పూర్తిగా కోలుకున్నాడు అంతా సాయంత్రం సమావేశమై కూర్చున్న వేళ మురళి మౌనంగా ఏదో తలపోస్తూ కొంత దూరంగా కూర్చున్నది మురళిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నిజంగా చాలా సేవ చేసింది నీకు అన్నాడు రంగనాథ్ నిజం అంగీకరించింది జయలక్ష్మి మురళి వల్లే నేను ధైర్యంగా ఉండగలిగాను మురళి వంశీ లేకపోతే అసలు ఉండేవాళ్ళమా ఈ పాటికి మై గాడ్ ఈ మాటకు చెల్లించలేదు దీర్ఘాలోచనలో ఉన్న మురళి విష్ణువర్ధన్ రావు అటు చూశాడు మురళి ఇలా రా నీకేం కావాలో కోరుకో వంశీ నువ్వు కూడా వంశీ నవ్వేశాడు అంకుల్ మా డ్యూటీ మేము చేసిన దానికి అలా ఆకాశానికి ఎత్తేస్తున్నారు అన్నాడు వంశీ మురళి నవ్వలేదు కోరినది ఇస్తారా అంకుల్ అంటున్న ఆ కళ్ళల్లో అమితమైన నిర్వేదం ఉన్నది ఓ అడుగు జయలక్ష్మి విష్ణువర్ధన్ రావు ఒకేసారి అన్నారు అంకుల్ నాకు విముక్తినివ్వండి అంటున్న మురళి కనుల నీరు జలజలా రాలింది మిమ్మల్ని వదిలి వెళ్లడం బాధగానే ఉంటుంది కానీ తప్పదు నేను అడుగు పెట్టాకనే నిర్మలమైన మీ ఇంటికి మీ ప్రాణానికి కూడా ఆపది వచ్చిపడింది అంది మురళి అనుకోని ఈ అభ్యర్థన అందర్నీ దిగ్భ్రాంతులను చేసింది మురళి నేనలా ఎప్పుడు అనుకోలేదమ్మా అన్నాడు అటువంటి ఆలోచన చేయలేనంత ఉన్నత హృదయం అంకుల్ మీది మీ వద్ద అబ్బిన శిక్షణ సంస్కారాలతో ఎక్కడో దూరంగా నేనెవరో తెలియని చోట బ్రతకాలనుంది అంకుల్ అంది మురళి నేను నీకేం శిక్షణ ఇచ్చానమ్మా నువ్వు జన్మత సంస్కారివి ఉన్నతురాలువు నీ సాయమే లేనిదే నువ్వు గనుక ఇక్కడి వారిని సంస్కరించకపోతే నేను నా పథకం ఈ పాటికి ప్రపంచంలో నవ్వులపాలై ఉండేవాళ్ళం ప్లీజ్ అంకుల్ నాకు ఈ వాతావరణం నుండి పారిపోవాలనుంది జరిగినవన్నీ తలుచుకుంటే భయంగా ఉంటుంది నేను ఇక్కడ ఉంటే ఇంకా గొడవలు రంగనాథ్ కలుగు చేసుకున్నాడు సరే కావలసిన అందరం ఇక్కడే ఉన్నాం గనుక ఒక్క మాట చెబుతాను మురళి నీకు ఈ వాతావరణం నుండి విముక్తి కావాలి కదూ నా ఇంటికి రామ్మ అందరూ విస్మయంగా చూస్తుండిపోయారు రంగనాథ్ వైపు ఒరే విష్ణు నువ్వు పోట్లాడకూడదు మరి నాతో అయితే ఒక్క షరతు మురళి నా కోడలిగా అడుగుపెట్టాలి అంతే అన్నాడు రంగనాథ్ అందరితో పాటు మురళి కూడా విభ్రాంతితో చూడసాగింది ఏమిట్రా అలా చూస్తారందరూ అంటూ నవ్వేశాడు రంగనాథ్ ఒరే విష్ణు జాతిని బట్టి ముద్ర వేయకూడదని ఒకనాడు నువ్వంటే పోట్లాడాను కానీ ఇప్పుడు నేను కల్లారా చూశాను కదా పెద్దవాళ్ళ కొడుకుగా ఆనంద్ గాడేం చేశాడు కటకటాలు లెక్కపడుతున్నాడు ఈనాడు విష్ణువర్ధన్ రావు కంగలో లేచి వెళ్లి రంగనాథ్ రెండు చేతులు పట్టి ఊపేశాడు థ్యాంక్స్ రా రంగా చాలా థ్యాంక్స్ నీలో పరివర్తనకు కానీ మురళిని నేను నీ ఇంటికి అప్పుడప్పుడు పంపిస్తాను కానీ ఇక్కడే ఉంటుంది నా దగ్గర నీ కొడుకుతో పాటు ఆ అయితే నేను ఇక్కడే ఉంటాను హాయిగా పిల్లలపై బాధ్యత పడేసి మనం చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాం రా అన్నాడు రంగనాథ్ జయలక్ష్మి ఆనందంతో అన్నది మురళి బంగారు తల్లి ఆమె ఎక్కడుంటే అక్కడ మోహన మురళీ నాదం నిజంగా వినవస్తుందనుకోండి గోపెమ్మ అన్నది వంశీబాబును ఒక్క మాట కూడా అడగకుండా నిర్ణయిస్తారా బాబు అని ఇంకా అడగడమేమిటి ఆ ఇద్దరి అన్యోన్యత గుణాలు చూసి నేను ఏనాడో అనుకున్నాను మురళీ వంశీల వివాహం జరిగి తీరుతుందని అన్నాడు విష్ణువర్ధన్ రావు మురళిలో ఆశ్చర్యం ఇంకా తిరగలేదు ఆ కనులలో ఆమె దాచినా దాగని ఆనందం నర్తిస్తోంది ఎంత వద్దని వారించినా ఆమె కనులు వంశీ మీదికి తిరిగి దొంగచూపులు చూస్తున్నాయి విష్ణువర్ధన్ రావు అన్నాడు జయా ఈ శుభ సందర్భంలో నువ్వు ఒక ప్రకటన ఇవ్వాలి అని జయలక్ష్మి నవ్వింది మురళీ వంశీల వివాహ సందర్భంలో కానుకగా ఈయడానికి మేము ముందే విల్లు రాసి ఉంచాము అనేక సందర్భాలలో నేను మురళిని వంశీని చాటుగా పరిశీలించాను వారికి నిరితే కానీ ధనాపేక్ష లేదు అంది జయలక్ష్మి విష్ణువర్ధన్ రావు అన్నాడు గోపిమ్మగారు ఆనాడు మురళి చిన్న బిడ్డగా ఉండగా మీరు ఆ ఊరును వదిలిపెట్టారు గుర్తుందా ఆనాటి పోలీస్ ఆఫీసర్ని నేనే అక్కడ ఆ అవునండి మీలో ధనాపేక్ష ఆనాడు లేదు ఈనాడు లేదు అదే నేను గమనించుతూ వచ్చాను మురళి ఆ రోజు నా కారును లిఫ్ట్ అడిగినప్పుడే నేను మిమ్మల్ని గుర్తించాను ఇక్కడికి వచ్చాక మీరు మీ గురించి దాపరికం లేకుండా అన్నీ చెప్పారు అప్పుడే మీపై నాకు గౌరవం పెరిగింది నేను నాలుగు నెలల క్రితమే ఈ యావదాస్తిని నా ఆదర్శ బాధ్యతలను అన్నింటినీ నిర్వహించే సర్వాధికారాలతో మురళి పేర వెల్లువ్రాశాను ఆమె నా అభిమాన పుత్రిక అన్నాడు మరి అల్లుడి కట్నమో రంగనాథ్ హాస్యంగా అన్నాడు మా అమ్మాయి గుణగణాలే కట్నకానుకలు మురళీ వంశీలు లేచి వచ్చి పెద్దల కాళ్లకు నమస్కరించారు అప్పుడే ఈ వార్త మాణిక్యం ద్వారా అందరికీ తెలిసిపోయినట్లుంది జనం అంతా కోలాహలంగా వచ్చి వారిని చుట్టుముట్టి ఆటపాటలు ప్రారంభించారు విష్ణువర్ధన్ రావు అందర్నీ ఉద్దేశించి అన్నాడు మీకు వంశీబాబు మురళీల వివాహం ఆనందదాయకమని మీ ఆటపాటలే చెబుతున్నాయి ఈ శుభ సందర్భంలో మీ అందరికీ మంచి దుస్తులు భోజనము సమకూర్చదలుచుకున్నారు మీ అమ్మగారు ఈ సందర్భంలోనే నా హెచ్చరికను కూడా మీరు వినండి జాన్ వంటి చీడపురుగులు కానీ మీలో ఉంటే ఎప్పటికప్పుడు ఆ చీడను ఏరిపారివేయాలే కానీ ఆ విషయం మా నుండి దాచి పరిస్థితులను వికటించనీయవద్దు చిత్తం బాబు చిత్తం అన్నారు అందరూ విష్ణువర్ధన్ రావు గారికి జై జయమ్మ గారికి జై డాక్టర్ బాబుకు జై గారికి జై జనం జయ ధ్వానాలతో సందడి చేస్తుంటే ఆనందంగా చూసుకుంటున్న విష్ణువర్ధన్ రావు చమత్కరించాడు రంగనాథ్ బాబుకు జై అనండి అనండి ఆయన ఇప్పుడు మన వియ్యంకులు మగపెళ్లివారు కదా అసలే కోపిష్టి అన్నాడు నవ్వుతూ విష్ణువర్ధన్ రావు నోరు ముయ్యరా ఆనందంగా స్నేహితుడి భుజం చరిచి పకాలను నవ్వాడు రంగనాథ్ ఇదండి మోహన మురళి ఇక్కడికి సమాప్తమైంది నాకు చాలా బాగా నచ్చిందండి కథను చాలా బాగా తీసుకొచ్చారు సుఖాంతం చేశారు సో హాయి అనిపించింది వింటూ ఉన్న వాళ్ళకే కాదు చదువుతున్న వాళ్ళకు కూడా హాయిగా అనిపిస్తుంది ఇటువంటి కథలు విన్నప్పుడు కానీ చదివినప్పుడు కానీ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా పక్కనే ఉన్న లైక్ను ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేస్తే మన వీడియో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే Thank you for watching. Bye.